భారత్ 118 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలోని ఎస్ఆర్జెడ్పి హైస్కూల్ నందు విద్యలో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కూల్ పూర్వ విద్యార్థి అయినటువంటి చిరుద్యోగి అయిన కాళ్ళ శ్రీను 50,000 రూపాయల విలువైన బహుమతులు అందజేసి విద్యార్థులలో స్ఫూర్తి నింపి తన వ్యక్తిత్వాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎన్వి రవిసాగర్, హెచ్ఎం పప్పు శ్రీనివాసరెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ త్యాతల సుబ్బిరామిరెడ్డి, ఎంఈఓ సత్యనారాయణ, పిఎంసి చైర్మన్ నల్లమిల్లి నరేందర్ రెడ్డి, మల్లిడి దొరారెడ్డి మాస్టారు, మల్లిడి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు పడాల కమలారెడ్డి, వెలగల పనికృష్ణారెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యను అభ్యసించినటువంటి విద్యాలయాన్ని ఆలయంగా భావించి మరి ఆలయం మీద అపారమైనటువంటి అభిమానాన్ని పెంచుకొని ఆ పాఠశాలలో చదువుతున్న